సో హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో చేయడం మేజర్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క షార్ట్ రూపాన అయితే చెప్తున్నాను. ఈ రోజు వచ్చేసి మనకు రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ 5G మొబైల్ అయితే లాంచ్ చేశారు కదా. ముఖ్యంగా దాంట్లో లాంచ్ చేసిన ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ ఏదైతే ఉందో, ఇది గేమింగ్ కోసం మరీ అంత బాగా ఉండదని నేను ఆ యొక్క రివ్యూలో అయితే చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు నేను కొంచెం రీసెర్చ్ అనేది ఇన్ డెప్త్గా అయితే చేశాను అనమాట. ఈ యొక్క క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ ఏదైతే ఉందో, అదే మనకు కంపెనీతో స్నాప్డ్రాగన్ 750G ఏదైతే ప్రాసెసర్ ఉంటుందో, సో దానికి మీకు ఈక్వల్గా ఉండడం అయితే జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ దానికంటే కొంచెం బెటర్మెంట్ ఈ యొక్క స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ తీసుకుంటాం జరిగింది. సో ఇది వచ్చేసి మీకు గేమింగ్ కోసం కూడా చాలా హైలైట్ గా అయితే ఉంటుంది అనమాట. అక్కడ నేను గేమింగ్ కోసం మరీ అంత బాగా ఉండదు అని చెప్పాను, కాకపోతే ఇది మీకు గేమింగ్ కోసం కూడా స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు డిస్ప్లే పైన అబ్జర్వ్ అయితే చేయండి. రెండు వచ్చేసి మనకు కంపారిజన్ చేసాను అనమాట, ఈ యొక్క స్నాప్డ్రాగన్ 750G కావచ్చు అండ్ ఈ యొక్క స్నాప్డ్రాగన్ 695G కావచ్చు. మీకు కోర్స్ పరంగా చూసినా, తర్వాత దీని యొక్క జీపీయూ పరంగా చూసినా, కొన్ని సెగ్మెంట్స్ లో మాత్రం ఇంకా స్నాప్డ్రాగన్ 750తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 695 కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో ఎనీహో, ఇప్పుడు లాంచ్ చేసిన ప్రైస్ ఏదైతే ఉందో డెఫినెట్లీ 20,000 కి ఈ యొక్క రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ 5G వేరియంట్ అయితే తీసుకోవచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ ఇన్ఫాక్ట్ మీరు HDFC బ్యాంక్ కార్డు యూజ్ చేస్తే అరౌండ్ మీకు 19,000 కి ఆ యొక్క మొబైల్ అయితే వస్తుంది. డెఫినెట్ గా ఒక పక్కా అక్యురేట్ డీల్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, ఈ యొక్క ఏదైతే మనం నాసర్ లైఫ్ స్టైల్ ఛానల్ ఉందో మంది, సో అది చాలా మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సెకండ్ ఛానల్, సో దానికి అట్లీస్ట్ 100 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కూడా లేదు. సో కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అప్ప సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ ఆ యొక్క ఛానల్ లింక్ కూడా నేను పైన టైటిల్ పైన అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ డిస్క్రిప్షన్ లో కూడా నేను లింక్ అయితే ఇస్తాను. అండ్ ఇప్పటి నుంచి రాబోయే ఈ యొక్క స్నాప్డ్రాగన్ 695 5G మొబైల్స్ అయితే ఏవైతే ఉంటాయో మనకు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. సో పర్ఫార్మెన్స్ విషయంలో ఎటువంటి దోకా అయితే ఏమీ ఉండదు. మనకు ఈ యొక్క స్నాప్డ్రాగన్ 750G చూసినట్టయితే రీసెంట్ గానే సామ్సంగ్ F23 5G వచ్చింది అండ్ వన్ ప్లస్ నాట్ CE లో కూడా ఇదే 5G ప్రాసెసర్ వచ్చింది. మోటో G5G లో ఇదే స్నాప్డ్రాగన్ 750 వచ్చింది. అట్ దిస్ అంటే MI 10i 5G మొబైల్స్ లో కూడా ఇదే స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్ అయితే వచ్చింది. ఆ యొక్క అన్ని మొబైల్స్ కి ఏదైతే పర్ఫార్మెన్స్ ఇస్తుందో ఈ యొక్క స్నాప్డ్రాగన్ 695తో వచ్చిన మొబైల్స్ కూడా అదే రకమైన ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి అనమాట. ఎనీహౌ మీకైతే అర్థమైందని అనుకుంటాను. ఎనీహౌ ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క షార్ట్ వీడియో. నచ్చితే డెఫినెట్ గా లైక్ అయితే చేయండి, అలాగే మన యొక్క సెకండ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై, గుడ్ నైట్.